Now, right now we are at Lalbagh. Hi, friends. Hi, hi. Hi, hi. Hi, hi. So let's go inside of the park. Okay. ఇక్కడ మనకు టికెట్ తీసుకునేటువంటి ప్లేస్ ఇక్కడే ఉంది. టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా ఇది ఎంట్రన్స్. బై టికెట్ తీసుకున్నారా? సో ఒక టికెట్ అయితే 30 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 10 రూపీస్ ఫర్ చిల్డ్రన్. చలో. సో ఇక్కడ కన్నడంలో రాసినది ఇక్కడ ప్రదీప్ ఎక్బర్ పడవనా అంటే వాట్ ఇస్ ఇట్ మీనింగ్? టెంపుల్ ఆఫ్ ఫ్లవర్స్. వావ్. ఈ లాల్బాగ్ మన ఎంట్రీ కాగానే ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఉన్నది. లాల్బాగ్లో చూడవలసి తగ్గటువంటి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ దాదాపు ఇక్కడ మొత్తం 22 ఉన్నవి. సో దాంట్లో ఒకటి వచ్చేసి మనకు ఫ్లోరల్ క్లాక్, మహారాజా స్టాచ్యూ, ఎక్వేరియం, బ్యాండ్ స్టాండ్, రోజ్ గార్డెన్, లేక్, వాచ్ టవర్, సిల్క్ కాటన్ ట్రీ, ట్రీ ఫాజిల్, లోటస్ పాండ్. సో తర్వాత ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ కూడా రాసింది ఇది. ఇది మనకు ఈ లాల్బాగ్ అనేది 240 ఎకర్స్లో ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఇది మనకు 920 మీటర్స్ సముద్ర మట్టం నుంచి ఒక 920 మీటర్స్ అయితే ఎత్తులో ఉంటుంది ఇది. లాల్బాగ్ పార్క్లో మనకు ఈ స్నేక్స్ కూడా ఉన్నాయట. ఇక్కడ మనకు బివేర్ ఆఫ్ స్నేక్స్ అని ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఆ క్లాక్ కూడా మొత్తం కంప్లీట్గా మనకు ఫ్లవర్స్ తోటి నిండి ఉన్నది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం చామరాజేంద్ర వడయారిది. సో ఈ లాల్బాగ్ గార్డెన్ డెవలప్ చేయడంలో తను ఒక ముఖ్య పాత్ర వహించిండు. సో ఈ విగ్రహాన్ని మనకు 1908లో మైసూరు నుంచి తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. లాల్బాగ్ నుంచి కొంచెం ముందుకైతే వచ్చాము. సో ఇక్కడ నుంచి మనకి ఇటు లెఫ్ట్ కనుక పోతే మనకు గ్లాస్ హౌస్, దానికి ముందు ఇంకా ఇంకొంచెం ముందు పోతే మనకు ఒకటి హిల్, ఒకటి గుడి అయితే వస్తుంది. అదేవిధంగా మనకు ఇటువైపు వెళ్ళాం అనుకోండి, ఎట్లా స్ట్రీట్ కనుక వెళ్ళినట్లయితే ఇటువైపు మనకు ఒక చెరువు లేక్ అయితే వస్తున్నది. ఈ లాల్బాగ్ పార్క్లో మనకు కనిపించేవి దాదాపు ఒక 1000 రకాల మొక్కలు అయితే ఇక్కడ మనకు మొక్కలు ప్లస్ చెట్లు అయితే ఉన్నవి. సో వీటన్నిటిని మనం కొన్నిటిని పరిచయం నుంచి మరికొన్నిటిని ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఫ్రాన్స్ నుంచి అయితే తెప్పించారు. లాల్బాగ్లో మనకు కంప్లీట్గా మనకు ప్లాస్టిక్ను నిషేధించారు. కనీసం ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా మనకు ప్లాస్టిక్ లోపలికి అనుమతించారు. సో ఎక్కడైనా మనకు ఈవెన్ మనకు చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నవి, అక్కడ కూడా మనకు వాటర్ బాటిల్స్ని అయితే అమ్మరు. సో ఇన్ కేసు మనకు కనుక దాహం వేసినట్టయితే మనకు ఇక్కడ మనకు అక్కడక్కడ ఇలాంటి ట్యాప్స్ అయితే ఉంటవి. సో అక్కడ ఈ నీళ్ళు అయితే తాగొచ్చు మీరు. ఇక్కడ మన చెట్టును ఒక ఫిష్ ఆకారంలో చేశారు. చూడండి ఎంత బాగుందో, మొసలి ఆకారంలో వచ్చినట్టుగా చేశారు దీన్ని. లోటస్ బుద్ధ, నీలగిరి ట్రీ, 200 ఇయర్స్, లాల్బాగ్ 2008 అని రాసింది ఇక్కడ.
మొక్కల పట్ల తర్వాతకి చెట్ల పట్ల ఒక రకమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ తీసుకురావడం కోసం ఈ లాల్బాగ్ పార్క్ వాళ్ళు సంవత్సరంలో 2 సార్లు అయితే మనకు ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తారు. సో అవి జనవరి 26 ఒకసారి అయితే, రెండవసారి ఆగస్టు 15 రోజు. ఈ కట్టడానికి ఎదురుగానే ఒక చిన్నపాటి కొండలాగా ఉన్నది, దీని మీద ఒక గుడి కూడా ఉన్నది. సో ఇది చిన్నపాటి ఒక కొండలాగా అయితే ఉన్నది. ఇది మనకు జపనీస్ రూపంలో కట్టబడ్డటువంటి ఒక కన్స్ట్రక్షన్. దాదాపు చాలా సిటీ అయితే మనకు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంది.